సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడా అంటూ మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. అండ్ లాస్ట్ టైం మనము అసలు నోటిఫికేషన్స్ వచ్చే ప్రాసెస్ ఏంటి, ఫైనాన్స్ శాఖ ఆమోదం, ఆ తర్వాత రిజర్వేషన్ పాయింట్లు, ఇవన్నిటి గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. అండ్ మనకి ఈరోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లోని ఫైనాన్స్ శాఖ, దీన్నే ఆర్థిక శాఖ అంటాం కదా, సో ఆర్థిక శాఖ దాదాపు 503 గ్రూప్ 1 పోస్టులకు ఆమోదం తెలిపిందన్నమాట. సో మనకు నోటిఫికేషన్ రాబోయే ప్రక్రియలో ఇది ఫస్ట్ స్టెప్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందుగా ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలిపాలి. సో దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ చూసుకుంటే జీవో నెంబర్ 26 పేరుతో ఆర్థిక శాఖ 503 గ్రూప్ 1 పోస్టులకు ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ ఉంది, నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏం లేదు, సింపుల్గా ఈ పోస్టులను రిజర్వేషన్స్ వైజ్గా డివైడ్ చేసే పని ఉంటుందన్నమాట, రైట్. సో ఈ కసరత్తును ముఖ్యంగా టీఎస్పీఎస్సీ, అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్లు రిజర్వేషన్ పాయింట్లను ఏ పోస్టు ఏ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించింది, సో ఇవన్నీ డీటెయిల్స్ని తయారు చేస్తారు. సో ఈ ప్రాసెస్కి సంబంధించి ఒక 30 to 45 డేస్ సమయం పట్టే అవకాశం ఉంది. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అవర్ ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇన్ తెలంగాణ వితిన్ 30 to 45 డేస్. సో తెలంగాణలో మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోయే 30 నుండి 45 రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ముందుగా ఈ 500 గ్రూప్ 1 పోస్టుల్లో ఏమేం పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం, రైట్. సో పోస్టుల విషయానికి వస్తే ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 5 ఖాళీలు ఉన్నాయి, ఓకే, 5 ఖాళీలు. ఆ తర్వాత మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 ఖాళీలు, అండ్ దెన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38 వేకెన్సీస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 20 వేకెన్సీస్, డిఎస్పీలు. సో చాలామందికి యూనిఫామ్ జాబ్స్ అంటే చాలా ప్రేమ ఉంటుంది కదా, సో డిఎస్పీలు 91 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దెన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 2 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ దెన్ అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ లేబర్ 8 పోస్ట్స్. ఆ తర్వాత మనకి డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్ 6 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ దెన్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, సో 35 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు అత్యధికంగా మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 121 పోస్ట్స్ ఉన్నాయి. మండల్ ఎంపీడీఓ అంటాం కదా, సో 121 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సో ఇక్కడ 48 వేకెన్సీలు ఉన్నాయి. డెప్యూటీ కలెక్టర్ 42 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 5 పోస్ట్స్ ఉన్నాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, సో 26 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా దాదాపు 19 కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఈ పోస్టులకి ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలపడం జరిగింది. సో ఆస్పిరెంట్స్ రాబోయే నెల 45 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బుక్కులను తీయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఉద్యోగాన్ని సాధించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.